చాలామంది దీనిని గ్రహించరు కాని రాష్ట్రంలో ఎప్పుడూ జరగని రాజకీయాల్లో కీలక విషయాలు అవి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో రాజకీయాలు అక్కడి నాయకుల స్వభావం కార్యకర్తల ప్రవర్తన ఎలా ఉంటుంది అని చాటి చెప్పే గొప్ప రెండు విషయాలు అవి డీప్గా రాజకీయాలు పరిశీలించే వారే దీనిని గమనించి ఉండవచ్చు అని మా భావన రాజకీయాలు గోదావరి జిల్లాల్లో ఎలా ఉంటాయి అదే రాయలసీమకు వచ్చేసరికి ఎలా మారతాయి అనే దానికి ఈ మధ్య జరిగిన ఘటనలు చక్కటి ఉదాహరణలు ఈ రెండు ప్రాంతాల్లో కార్యకర్తలు నాయకులు కాదు రాజకీయాలు వారు ప్రవర్తించే తీరు సైతం ఎంత మారిపోతుంది అని చాటి చెప్పే చక్కటి రెండు ఉదంతాలు జరిగాయి రాయలసీమ ప్రాంతాన్ని గొడ్డళ్లతో గోదావరి ప్రాంతాన్ని గొబ్బెమ్మలతో ఎందుకు చూపుతారో చెప్పే రాజకీయ సీతరాలివి కొద్ది రోజుల క్రిందట తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డిపై అదే నియోజకవర్గం నుంచి గతంలో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పలు అవినీతి ఆరోపణలు చేశారు కడపర్తి నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యే సారా బటీలు పెట్టించారని గ్రావెల్ వ్యాపారం జోరుగా సాగుతోంది అని ప్రతి పథకంలోనూ ప్రతి అభివృద్ధి కార్యక్రమంలోనూ ఎమ్మెల్యే ముడుపులు తీసుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యేపై ఆరోపణలు చేశారు ఈ ఆరోపణల పర్వం గత రెండు నెలలుగా జోరుగా సాగుతోంది ప్రతిసారి మాజీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేయడం దానికి ప్రతిగా ప్రస్తుత ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి కౌంటర్లు ఇవ్వడం అది మీడియాలో పతాక స్థాయిలో రావడం నియోజకవర్గంలో చర్చకు దారితీసింది వీరి పరస్పర ఆరోపణలు శృతిమించి పెద్దవి కావడంతో పాటు సవాలు చేసుకునే స్థాయికి వీరొచ్చారు అయితే ఆ సవాలు గోదావరి జిల్లా స్థాయిలోనే ఉంది గోదావరి జిల్లాలో ఎక్కువగా నమ్మే బెక్కబోలు మహాగణపతి ఆలయంలో ఎవరి మీద ఆరోపణలు ఏది నిజమో ఎంత తీసుకున్నారో ఎంత అక్రమంగా సంపాదించారో ప్రమాణాలు చేద్దామని ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సవాల్ చేసుకున్నారు కొద్ది రోజుల క్రితం ఇరువురు తమ సతీమణితో సహా బెక్కవోలు మహాగణపతి ఆలయానికి వచ్చి ప్రమాణాలు చేశారు తర్వాత అక్కడ ఎదురుపడిన వీరిద్దరూ కొద్దిసేపు తిట్టుకొని పోలీసుల సాయంతో ఎవరేళ్లకు వాళ్లు వెళ్లిపోయారు ఇది గోదావరి స్టైల్ ఇదిలా ఉండేగా అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం రణరంగమైంది అనంతపురంలో ఎప్పటి నుంచో జేసీ ఫ్యామిలీకి కేతిరెడ్డి ఫ్యామిలీకి మధ్య ఉన్న విభేదాలు మరోసారి జిల్లాలో వెలుగు చూసాయి తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏకంగా జేసీ ఇంటికి వెళ్ళి అక్కడున్న జేసీ ప్రభాకర్ రెడ్డి కూర్చునే కుర్చీలో కూర్చొని ఉండడంతో పాటు అక్కడున్న జేసీ అనుచరులు సైతం ఎదిరించి వారిని భయపెట్టి వెళ్లడం దాంతోపాటు జేసీ అనుచరులు కేతిరెడ్డి అనుచరులు పరస్పర దాడులు చేసుకోవడం ఒకరిపై ఒకరి కత్తులు దూసుకునే పరిస్థితి వచ్చింది ఈ గొడవంతటికి ఒక చిన్న ఫోన్ కాల్ మాత్రమే కారణం ఇసుక రవాణా విషయంలో అనుమతులు రావాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి భార్యకు తగిన ముడుపులు ఇస్తేనే వస్తుందని చెబుతూ ఫోన్లో మాట్లాడిన మాటలు ఇటు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడమే కేతిరెడ్డి పెద్దిరెడ్డి ఆగ్రహానికి కారణం ఏకంగా ఓ ఎమ్మెల్యే తన ప్రత్యర్థి ఇంటికి వెళ్లడంతో పాటు అక్కడ బీభత్సం సృష్టించడం దానికి ప్రతిగా వెంటనే జేసీ ప్రభాకర్ రెడ్డి రంగంలోకి దిగి సవాలు చేయడం సై అన్నట్లు మాట్లాడడం పెద్ద వివాదానికి దారితీస్తోంది గతంలోనే కేతిరెడ్డి కుటుంబానికి ఇటు జేసీ కుటుంబానికి మధ్య ఫ్యాషన్ ఉడవలు ఉన్నాయి ఇప్పుడు ఒక చిన్న ఫోన్ కాల్ మళ్ళీ ఇరు కుటుంబాల మధ్య చిచ్చు రేపింది ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న సీమ రాజకీయాల్లో ఇప్పుడు ఇది పెద్ద వార్ ఒక చిన్న ఫోన్ కాల్ పట్టుకుని పెద్ద సీన్ క్రియేట్ చేసిన సీమ రాజకీయాలు ఇలా ఉంటాయి ఇది రాయలసీమ స్టైల్